వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో అడ్వాన్స్గా మీ ముందుకు తీసుకోవడం జరిగింది టెన్త్ క్లాస్ మీ దగ్గర ఉన్న ఇంటర్ ఉన్నా అలానే ఎనీ డిప్లొమా ఫైనల్ చదువుతున్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం వొకేషనల్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇందులో నాన్ వొకేషనల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం అయితే అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది అలానే ఇవే కాకుండా మోర్ అప్డేట్స్ కూడా మన ఛానల్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది అంటే మనకు కరెంట్ ఆఫీస్లో ఉద్యోగాలు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు కానీ అతను మనం చూసుకుంటే వ్యవసాయ శాఖల ఉద్యోగాలు కానీ ఆరోగ్య మిత్రాల ఉద్యోగాలు అనేసి డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఏంటంటే జాబ్స్ అనేది వచ్చాయి ఒకసారి బ్యాక్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి అలాంటి ఫ్రెండ్స్ ఇందులో ఎవరు అప్లై చేసుకోవచ్చు అసలు ఏజ్ లిమిట్స్ అనేది పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే ఇవాళ రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకున్న వాళ్ళు ఛానల్ కను మీరు ఫస్ట్ టైం కని చూస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు వీడియో అనేది షేర్ చేయండి మరి ఫ్రెండ్స్ ఫస్ట్ డీటెయిల్గా మనం వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఇక్కడ లైక్ చూడండి లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన వస్తుంది బెల్లైక్ క్లిక్ చేసి ఇందులో ఆల్ అని క్లిక్ చేశారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు దొరుకుతాయి ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నది ఇక్కడ వీడియో కింద ఒక ఐకాన్ ఉంది దీని మీద ఇలా క్లిక్ చేస్తారంటే మనం నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ అనేది కూడా ఇక్కడ అన్ని దానికి ఏ ఉన్నాయో అవే కాకుండా మోర్ అప్డేట్స్ అనేది కూడా ఇక్కడ మీరు పొందగలుగుతారు ఈ వచ్చినట్లయితే ఆల్ ఇండియన్ లో ఉన్నటువంటి మెయిల్ పర్సన్స్ ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అంటే మనకు ఇండియన్ ఎయిర్పోర్ట్స్ లో మనకి ఏమిటంటే అగ్ని మనకు సంబంధించిన అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది అంటే అప్లై ఆన్లైన్ మనం కానీ ఎల్లుండి నుంచి ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఐదు జూలై వరకు అయితే మనకు ఇందులో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు కానీ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఇరవై నాలుగు జూలైనా మీకు ఉంటుంది ఆ తర్వాత ఇందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు ఇందులో ఏముంటుందని పూర్తి వీడియోలో ఎన్ని వరకు చూశారని మీకు అర్థమే విధంగా టోటల్గా చెప్పడం జరుగుతుంది ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్గా మనం కానీ చూసుకున్నట్లయితే అంటే మనకు టోటల్గా ఫైర్ మనగానే చూసుకుంటే మెరిట్ ఓన్లీ మనకి ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు సెలక్షన్ ప్రాసెస్ బట్టి మెరిట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ చేస్తామని తెలియజేస్తున్నారు ఓకే అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే మెయిల్ పర్సన్స్ మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు టాపిక్ నేమ్ మనకు చూసుకుంది అగ్నివీర్ యాక్ ట్యాక్ అనేసి మనకు జీరో వన్ అబ్లిక్ ట్వంటీ టూ అనేసి మనకు రావడం జరిగింది ఈ అప్సల్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకన్నాను చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే మనకు ఐదు జూలై వరకు అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఇక్కడ టెన్త్ క్లాస్ అలానే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు అప్లైని చేసుకోవచ్చు లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు డిప్లొమాలు మనం కానీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్టు అలాంటి ఫ్రెండ్స్ కోర్స్ అనేది కంప్లీట్ ఉండాలి ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు టూ ఇయర్స్ వొకేషన్ కోర్స్ మనం కానీ చూసుకుంది ఇంగ్లీషు ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఎనీ వన్ సబ్జెక్ట్ ఉన్నా కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే అయితే అప్లై చేసేటప్పుడు మనం కాసుకుంటే మనకు ఫోటో సైజు అవన్నీ సైజు అనేది ఇచ్చారు ఆ సైజు లోపల మీకు ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత ఇందులో ఎగ్జామ్ ద్వారా మనకి ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ అనేది మనకు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ ఇచ్చారు అయితే ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి అప్పుడే మీకు ఇందులో ఏంటంటే కరెక్ట్గా మేము ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది నెక్స్ట్ ఏం చేయాలనేది ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఉండాలి మీ దగ్గర అప్పుడే మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకోగలుగుతారు ఓకే అయితే టోటల్గా మనం కానీ చూసుకుంటే అలాంటి ఫ్రెండ్స్ అన్మారీడ్ ఉన్నటువంటి అంటే మనకు అన్మ్యారీడ్ ఉన్నటువంటి ఫస్ట్ అప్డేట్ అది సెకండ్ అప్డేట్ మనం కలుసుకుంది ఇండియన్ ఎయిర్ లో మనకి ఏమిటంటే అన్మ్యారీడ్ మెయిల్ పర్సన్స్ ఆల్ ఇండియన్ సిటిజన్ ఇందులో అప్లై అనేది ఇచ్చేసుకోవచ్చు ఇరవై నాలుగు జూలై వరకు ఏమిటంటే ఆన్లైన్ మనకు అగ్ని అంటే అగ్నివీర్ వాయక్ అనే మనకు జాబ్ రోల్ అయితే ఉంటుంది ఓకే అంటే మనం కలుసుకుంటే నాట్ ఫర్ సెలక్షన్ ఫర్ కమిషన్ ఆఫీసర్ పైలట్ అలా నావిగేషన్ అంటే మీకు ఇది నార్మల్ గా జవాన్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది టోటల్గా ట్వంటీ నైన్ పంతొమ్మిది తొంభై తొమ్మిది అలానే ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఐదు మధ్యలో మీరు జన్మించినట్లయితే ఇక్కడ అప్లై అనేది ఇచ్చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ అప్ టు మనం చూసుకుంటే మనకు ఇరవై మూడు లోపల ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే అయితే సైన్స్ సబ్జెక్ట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ట్వెల్త్ క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో మనకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓవరాల్గా ఇంగ్లీష్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు త్రీ ఇయర్స్ డిప్లొమాలో మీరు కోర్సులో ఇంజనీరింగ్ ఎక్టానికల్ గానీ మెకానికల్గా చెప్పినట్టు దాంట్లో ఏ దాంట్లో కూడా మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇందులో కూడా మీకు ఇంగ్లీష్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది కూడా ఉండాలి అలానే టూ ఇయర్స్ మీరు కానీ చూసుకుంటే ఒకేషన్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ని తెలియజేస్తున్నారు ఓకే అలానే మీకు సైన్స్ సబ్జెక్టు ఉండాలని తెలియజేస్తున్నారు అవన్నీ కూడా ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది ఈజీగా చేసుకోవచ్చు ఓకే అయితే మనకు ఇందులో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలానే మనకు హైట్ వెయిట్ ఎంత ఉండాలి మనం అనేది చూద్దాం అయితే ఫ్రెండ్స్ ఇందులో మనం కానీ చూసుకుంటే హైట్ మినిమం మనం చూసుకున్నట్లయితే నూట యాభై రెండు పాయింట్ ఫైవ్ అనేది మీకు హైట్ అనేది ఉండాలి జస్ట్ మనం చూసుకుంటే శ్వాస తీసుకుంటే ఫైవ్ ఇంచెస్ అనేది పెరగాలి అలానే మనం అనుకుంటే టోటల్గా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇదేంటంటే టోటల్గా ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చినటువంటి లేటెస్ట్ స్కీమ్ని బట్టి ఇక్కడే భర్తీ చేస్తున్నామని తెలియజేస్తున్నారు అన్ని ఫిట్నెస్ అనేది కూడా అన్ని గవర్నమెంట్ రూల్ ప్రకారం అన్ని కూడా మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది ఓకే చూసుకున్నట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ టోటల్ గా మనకు శాలరీ కూడా డీటెయిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఏమిటంటే బాడీ పూర్తిగా కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆన్లీ స్కిల్స్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది ఆ తర్వాత మన కానీ కిందకి వచ్చినట్లయితే ఎలిజిబిలిటీ కానీ చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడ చెప్తారు అక్కడ వర్క్ అనేది చేయాలి ఇక్కడ మనకు అగ్నివీర్ అనే మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే అగ్నివీర్ సంవత్సరం ఒక వీడియో కూడా నేను క్లియర్ చేయడం జరిగింది ఎవరైతే చూడలేదు ఆ వీడియో కూడా చూడాలి ఆల్ ఆల్ మోడ్ పోస్టర్స్ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ అనేది అవుతారు ఫోర్ ఇయర్స్ వర్క్ అక్కడ సర్వీస్ చేసినాక అందులో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మెరిట్ని బట్టి వాళ్ళు చెప్తున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఉన్నటువంటి ప్రిఫరెన్స్ బట్టి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ముందుకనే తీసుకుంటారు మిగిలిన వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది అంటే వీరు మనకు ఒక ప్యాకేజ్ ఇచ్చి లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెంటీ థౌసండ్ సంథింగ్ అమౌంట్ ఇచ్చి మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది ఓకే ఇందులో మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఎంప్లాయ్మెంట్లో మనకి ఎలాంటి ఇందులో పెన్షన్ ఉండదు డిశ్చార్జ్ తర్వాత అది మాత్రం కూడా పెట్టుకోండి అలాంటి ఫ్రెండ్స్ అంటే ఫోర్ ఇయర్స్ మీరు సర్వీస్ చేసి ఇంటికి వచ్చినాక ఇక్కడ లీవ్ కూడా మనం కానీ చూసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం థర్టీ డేస్ అనేది ఫర్ ఇయర్లో మీకు లీవ్ కూడా ఉంటుందని తెలియజేస్తున్నారు ఓకే అంటే మనకు అగ్ని వీరిలో మీరు సెలెక్ట్ అయినట్లయితే ఓకే అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్లో ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే అందులో ఉన్న రోజులు మాత్రం మీకు ఏమిటంటే మెడికల్ కూడా ఉంటుంది అలానే మనకి ఏమిటంటే ఇందులో మెడికల్తో పాటు సెహిజీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నారు అలానే మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకి ఏమిటంటే ఫస్ట్ ఇయర్ మీకు ఫిక్స్ శాలరీ అనేది థర్టీ థౌసండ్ ఉంటుంది అందులో థర్టీ థౌసండ్ మనం కానీ థర్టీ పర్సెంట్ అనేది వాళ్ళు మనకు లాస్ట్ ఇచ్చేదానికి తీసుకుంటారు ఆ తర్వాత మీకు టోటల్గా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ ట్వంటీ వన్ థౌసండ్ వరకు ఇక్కడ ఫస్ట్ ఇయర్ మీకు ప్యాకేజీలో వస్తుంది అది కూడా ముందు ముందు పోతారని తెలుస్తుంది ఆ తర్వాత మనకు సేవా నిధి ప్యాకేజ్ కింద మనకు పదకొండు లక్షల డెబ్బై వేల డెబ్బై ఒక వేల వరకు ఇక్కడ మీకు లాస్ట్ ఫైనల్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు ఓకే దాన్ని బట్టి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ మీకు థర్టీ థౌసండ్ ట్వంటీ వన్ థౌసండ్ అనేది మీకు చేతికి ఇస్తారు నైన్ థౌసండ్ వాళ్ళు సేవింగ్ చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ రూల్ ప్రకారం వాళ్ళు యాడ్ చేసుకుని ఇందులో మీకు మీరు లాస్ట్లో మనకు అనుకుంటే ఫైవ్ ల్యాక్ టూ ల్యాక్స్ అయితే మీ దగ్గర మీ దగ్గర నుంచి సేవింగ్ చేసింది ఆ తర్వాత వాళ్ళని కూడా యాడ్ చేసి మీకు ఇందులో శాలరీ ఇస్తారు సెకండ్ ఇయర్ మనకు అనుకుంటే ట్వంటీ త్రీ థౌసండ్ అనేది మీకు ఇక్కడ చేతికి వస్తుంది అలానే థర్డ్ ఇయర్లో మనకు అనుచుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మీకు చేతికి వస్తుంది అలానే ఫోర్త్ ఇయర్లో మనం కావచ్చు ట్వంటీ ఎయిట్ థౌసండ్ వరకు ఇక్కడ మీకు చేతికి బై హండ్రెడ్ అనేది మీకు శాలరీ రావడం జరుగుతుంది ఓకే ఆ తర్వాత మనకి ఇక్కడ కిందకి వచ్చినట్లయితే అప్లై ఎలా చేసుకోవాలి ఆన్లైన్లో చేసుకోవాలి ఆన్లైన్ ఆన్లైన్ టెస్ట్ కూడా మీకు ఇక్కడ ఉంటుందని తెలియజేస్తున్నారు ఆ తర్వాత అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు మనకి మనకేమిటంటే నెక్స్ట్ అనేది మనకు సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ మీకు సిక్స్టీ మినిట్ టైం ఇస్తాడు ఆ తర్వాత మనకు ఇంగ్లీష్ ఫిజికల్ అండ్ మ్యాథమెటిక్స్ మీద అంటే ట్వెల్త్ క్లాస్ సిలబస్ మీద మీకు ఇక్కడ సెలక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలానే ఇక్కడ మీకు దానికి సంబంధించిన సిలబస్ అనేది కూడా మనకు వన్ వన్ మార్క్స్కి వన్ కరెక్ట్ ఆన్సర్ అలానే నెగిటివ్ నీల్ మార్క్స్ అనేది మనకు క్వశ్చన్స్ మీద నెగిటివ్ మార్క్స్ కూడా మనకు జీరో పాయింట్ టూ ఫైవ్ మేము నెగిటివ్ మార్క్స్ కూడా వన్ రాంగ్ ఆన్సర్కి అన్ని కట్ చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నారు ఓకే అంటే పూర్తిగా మనం కానీ చూసుకుంటే హైట్ చేసి చెక్ చేస్తారు వెయిట్ చెక్ చేస్తారు ఆ తర్వాత మీకు ఫిజికల్గా కూడా చెక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది అన్ని కూడా మనకు ఆర్మీ రూళ్ళు ఎయిర్ ఫోర్స్ రూల్ ఏముంటాయి అన్ని కూడా మీరు చెక్ చేసి ఓవరాల్ బేసిస్ మీద ఇండియన్ ఫోర్స్లో ఓవరాల్ ఆల్ ఇండియా ఓవర్ బేసిస్ మీద ఇక్కడ మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది ఓకే అయితే టోటల్గా ఇక్కడ మీరు కానీ చూసుకుంటే దానికి సంబంధించిన సిలబస్ అలానే ఏమేమి ఉంటాయని కూడా ఇక్కడ చాలా క్లియర్ ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ మనకు దాని గురించి కంట్రీస్ మీరు చదువుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫిజికల్ అఫిట్నెస్ లో మనకు చూసుకున్నట్లయితే మనకు అంటే మీకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది మనకు ఏముంటుంది మనకు టోటల్గా వన్ పాయింట్ సిక్స్ మీటర్ అనేది మీరు సిక్స్ మినిట్ థర్టీ సెకండ్లో మీరు కంప్లీట్ అనేది చేయాలి ఆ తర్వాత దస్ పుష్ అప్ అనేది కూడా చేయాలి టెన్ షెటప్ కూడా చేయాలి ఆ తర్వాత ఇందులో క్వాలిఫై అయినట్లయితే మీకు అందులో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మీకు ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఫస్ట్ మనకు చూసుకుంటే ఫిజికల్ అఫిట్నెస్కు ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు అన్ని కూడా మీకు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇందులో జాబ్ అనేది రావడం జరుగుతుంది ఓకే చాలా మంచి అవకాశం ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే అన్ని కూడా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు మెడికల్ లో కూడా మీ బాడీని కూడా అన్ని కూడా చెక్ చేస్తారు దానికి సంబంధించిన ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే అయితే ఇందులో పూర్తిగా మనం చూసుకుంటే అప్లై ఎలా చేసుకోవాలి అది కూడా మీకు ముందు ముందు చెప్తాను ఇక్కడ మీరు దానికి జనరేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళే మీకు తెలియజేశారు ఎక్కడ పోవాలి ఏంటనేది కూడా వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ మీ పని ఏంటంటే ఇరవై నాలుగు నుంచి ఎల్లుండి నుంచి మీకు అప్లైని తీసు స్టార్ట్ కావడం జరుగుతుంది ఐదు జూలై వరకు మాత్రమే టైం ఇచ్చారు అప్లైని తీసుకోండి మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో ఏంటంటే టోటల్గా ఫోర్ ఇయర్స్ కోసం ఫస్ట్ ఏంటంటే సెలెక్ట్ అవుతారు ఆ తర్వాత కాంట్రాక్ట్ బేసిస్లో మాత్రమే ఉంటుంది పర్మనెంట్ జాబ్ అయితే కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత వాళ్ళు మీ ప్రిఫరెన్స్ బాగుండి దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది వాళ్ళు పర్మనెంట్ చేస్తారు నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రం పని చేసినట్టయితే టోటల్గా నైన్టీన్ ఇయర్స్ మీరు పని చేసినట్లయితే మీకు పెన్షన్ అనేది వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళు మీరు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు చేయండి అలాంటి మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్లో కానీ వీడియో అనేది షేర్ చేయండి ఓకే మీకు అప్లై లింక్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను టోటల్గా ఇక్కడ పూర్తిగా చెక్ చేసుకోవచ్చు అన్ని కూడా లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఓకే పూర్తిగా మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో మనకన్నా చూసుకున్నట్లయితే అగ్నివీర్కి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు న్యూస్ అయితే జరుగుతుంది అందులో మనకు లేటెస్ట్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది ఫస్ట్ ఇండియన్ నేవీలో వస్తుందని చెప్పారు ఫస్ట్ మనం చూసుకుంటే ఇండియన్ ఫోర్స్లో వస్తుందని చెప్పారు దాన్ని బట్టి డేట్ని బట్టి మనకు ఆన్లైన్ అనేది ఇరవై నాలుగు జూన్ నుంచి అయితే తీసుకోవడం స్టార్ట్ కావడం జరుగుతుంది అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా రెండు వందల యాభై రూపాయలు అయితే ఈ సార్ తీసుకుంటున్నారు ఫస్ట్ అయితే మనకు ఎలాంటి ఫీజు లేకుండా తీసుకుంటే వాళ్ళు ఇప్పుడైతే మనకు రెండు వందల యాభై రూపాయలు కూడా ఇక్కడ ఫీజ్ అనేది తీసుకుంటున్నారు నెక్స్ట్ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి ఇంటర్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు అలానే డిప్లొమా వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే అలానే మనకు ఏజ్ లిమిట్స్ కూడా మనకి దాచుకుంటుంది ఈ ఏజ్ లోపల మనకు అనేది ఉండాలి ఇప్పుడు ఈ మధ్యలో మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే అలాంటి ట్వంటీ త్రీ లోపల మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని తెలియచేస్తున్నారు ప్యాకేజ్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది తర్వాత పెన్షన్ గురించి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసినాక మీరు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఏమిటంటే ఎలాంటి సీహిడీ ఉండదు ఆ తర్వాత ఎలాంటి పెన్షన్ ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అలాగే మీరు అక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసినట్లయితే ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేసినట్లయితే అక్కడ మీకు అన్ని కూడా వర్తించడం జరుగుతుంది ఓకే ఆ ఫోర్ ఇయర్స్ మీరు వర్క్ అయితే చేస్తున్నారు అప్పుడు మాత్రం మీకు ఏమిటంటే సీఎస్ ఉంటుంది ఆ తర్వాత మీకు మెడికల్ కూడా ఉంటుంది అన్ని కూడా సువిధా అనేది కల్పించడం జరుగుతుంది ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది చేయండి అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అని తెలిసం థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైక్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ లో పొందుతుంది